శ్రీ లక్ష్మీ వైష్ణవీ దేవీ శ్రీతనత జన జీవనీ అష్టైశ్వర్య ప్రదాయినీ రాజలక్ష్మీ నమామ్యహం రాజలక్ష్మీ నమామ్యహం. శ్రీ రాజగోపాల్ గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. గుడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రఖ్యాత డాక్టర్ శ్రీ కోదండ రామారావు గారు మెడికల్ డిగ్రీలు పుచ్చుకుని జీవితాల్లోకి ప్రవేశించే మీకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. మై డియర్ యంగ్ డాక్టర్, భవిష్యత్తులో ఎంతో సాధించవలసిన మీతో ఇలా మాట్లాడే అవకాశం నాకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది. లోకంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పది. మనిషిని పుట్టించే దేవుడైతే ఆ పుట్టిన మనిషిని అనుక్షణం కాపాడేది డాక్టర్. కాబట్టి ఈ లోకంలో డాక్టర్లను ప్రత్యక్ష దేవాలంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిని ఈనాడు చాలా మంది డాక్టర్లు వ్యాపారంగా మార్చివేయడం చాలా చింతించదగ్గ విషయం. పేదవాడి రోగానికి రంగు నీళ్లైనా ఇవ్వకుండా పెద్దవాడి చిన్న రోగానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ముందుగా ఆలోచిస్తున్నది ఏ పెద్ద పట్టణంలో ఎంత పెద్ద డాక్టర్ అయి లక్షలు గడిస్తామనేదే గాని, చిన్న చిన్న గ్రామాలలో బాధలతో దారిద్ర్యంతో జబ్బులతో కృంగి కృషించి అలమటించే అనాథ రోగులకు సాయం చేద్దామని కాదు. మై డియర్ ఫ్రెండ్స్, ఆవేదనతోనూ ఆవేశంతోనూ డాక్టర్ కోదండ రామారావు గారు తమ మనసులోని మాట చెప్పారు. కానీ ఆయన ఒక విషయంలో పొరపాటు పడ్డారనిపిస్తుంది. ప్రతి డాక్టరు డబ్బు కమ్ముడుపోతాడనుకోవడం తప్పు. లోకంలో ప్రతి విషయంలో మంచి చెడ్డ ఉన్నట్టే డాక్టరుల్లో కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు, కొంతమందికి ధనాసు ఉండొచ్చు, కానీ అందరూ అలాంటి వారే అనడం అన్యాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ఉత్సాహాన్ని ఎంతో అభినందిస్తున్నానమ్మా. నీవిప్పుడు మాటల్లో చెప్పిందని చేతల్లో కూడా చేసి చూపించింది వదన.
నీ తల్లిదండ్రుల కన్నా కూడా నేను ఎక్కువ ఆనందిస్తానమ్మా. తప్పకుండా డాక్టర్ గారు, నా చదువు నా జీవితం పేదవాళ్ళకి సాయం చేయడానికి అంకితం చేస్తాను. బాధపడే మనిషికి డబ్బుందా లేదా అన్నది అనవసరం, ఆ మనిషిని రక్షించి బాగుపరచాలన్నదే నా ఆశయం. అందుకే ఈరోజు అందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. సార్ ఏమిటి? లోపల రమణ. హలో, నమస్తే సార్, నా పేరు శాంతి. ఐ నో మన ఫేర్వెల్ పార్టీలో చాలా అద్భుతంగా మాట్లాడావు కదా నువ్వు, కూర్చోమ్మా. నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆశయాలు ఉన్నందుకు నిన్ను ఎంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను చిన్న రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను. ఏమిటో చెప్పమ్మా. నన్ను గవర్నమెంట్ డాక్టర్గా ఏదో ఒక ఊరికి అపాయింట్ చేసే అధికారం మీదే అని నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా ఒక ఊరికి డాక్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను అక్కడికి అపాయింట్ చేయాలి. ఇలాంటి డాక్టర్ ఏ ఊరికి వెళితే అది ఆ ఊరు ప్రజల అదృష్టం అమ్మా. చెప్పు, ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావు? భద్రాచలం దగ్గర మారుమూలలో ఉన్న సిరిపురం సార్. వాట్, సిరిపురం? అవును సార్. చూడమ్మా, ఆ ఊరు సంగతి తెలియక నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, అది చాలా ప్రమాదకరమైన ఊరు. ఊరు ఎలాంటిదైనా మనుషులంతా ఒకటేగా సార్. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఆ ఊళ్ళో ఉండేది మనస్సున్న మనుషులు కాదు, మానవత్వం లేని రాక్షసులు. అక్కడికి వెళ్ళిన ఏ డాక్టరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే ఎవరిని అపాయింట్ చేద్దామన్నా ఎవరు వెళ్ళనంటారు. నా మాట విని సార్. వృత్తిని నమ్ముకున్న నాకు ఏ ఊరైనా పర్వాలేదు. ప్లీజ్ దయచేసి నన్ను అక్కడే అపాయింట్ చేయండి. ఆల్ రైట్, నీకు నువ్వుగా కావాలంటుంటే నేనేం కాదనలేను. నేను భగవంతుని ప్రార్థించేదల్లా నీకే ప్రమాదం జరగకూడదని. నీ అపాయింట్మెంట్ అక్కడే వచ్చేలా చూస్తాను. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడ దిగుతున్నారటమ్మా? నేను వెళ్ళదలుచుకున్నది సిరిపురమే. సిరిపురమా? ఒంటరి ఆడపిల్ల అయి ఉండి సిరిపురం వెళ్తున్నావా? అసలు బతకదలుచుకున్నా ఎవరా ఆ ఊరు వెళ్ళరే. జాగ్రత్త అమ్మా. ఇదిగో నువ్వేనా కొత్త డాక్టర్ అమ్మవే? అవును. బండ అడుగు దొరగారా? అలా చూద్దామని సామాన్ తీసుకురా. సిరిపురం ఎంత దూరం? వెళ్తున్నావా? అదే తెలుసు కూసో. ఏవయ్యా, ఈ బండి ఇంతకంటే త్వరగా పోదా? నా ఇష్టం వెళ్తాను, నోరు ముసు కూసో. ఏమైంది, బండి ఎందుకు ఆగింది? అట చూడు, నీకే తెలుసు. దిగి వాటిని పక్కకు తోలేసి రావచ్చు కదా. వాటిని తోడమే, మా పిల్లలు మాటలు మాట్లాడబాక. అవి ఎవరు అనుకున్నావు? రాగన్నాయి. అయితే అయితేనా? అయితేనా? వాటి మీద కానీ చదివి పెడితే భుజాలు కలిగి నరికేస్తారు. రాజన్న ఎవరా? రాజన్న అదిగో అటు చూడు. Thank you.
నా కొరక ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తావరా? ఈ చెయ్యి చేస్తే మళ్ళీ ఆ పాడు కనిపిస్తారా? నాన్న ఈసారి నన్ను మన్నించేయన్నా. నీకేం భయలేదమ్మా, నువ్వు వెళ్ళు. రెండోళ్ళు రాజన్న. ఏం నర్సిగా, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏదన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. ఆహా, వెళ్ళిపోగలవా? ఏ ఎలాగన్నా, నీ ఎడ్లు దారిలో ఉన్నాయి కదా, అవి వెళ్ళిన తర్వాతే వెళ్తాను తెలుసుగా. అది గది కాకపోతే బండిలో డాక్టర్ అమ్మ. డాక్టర్ అమ్మా? నమస్కారం డాక్టర్ అమ్మా, నమస్కారం డాక్టర్ అమ్మా. ముందుగా తమ రాకు తెలుసుంటే ఉత్తర దండాలి కదమ్మా, మెళ్ళో దండ వేసి మా ఊళ్ళో తీసుకెళ్లేవాడిని. ఎందుకంటే మా ఊళ్ళోకి దేవుడైనా రావచ్చేమో కానీ డాక్టర్ రావడం మాత్రం జరగదమ్మా. ఒకవేళ వచ్చినా వారిని తిరగకుండానే పారిపోతుంటారు. మా ఊళ్ళో ప్రాణం తీసే మనుషులు తప్ప ప్రాణం పోసే డాక్టర్ లేరమ్మా. ఏమిటో, మీరు రావడం చూసి చాలా సంతోషం ఉందమ్మా. డాక్టర్ మరి నీ ముసలి బండ్లు తీసుకెళ్తారా? ఇప్పుడు నా గిఫ్ట్ పెట్టు. అలాగన్నా, డాక్టర్ మరి నేనే తీసుకెళ్తాను. ఒకసారి బండి ఆపు. ఎందుకు డాక్టర్ అమ్మా? మొదటిసారిగా వృత్తిరీత్యా మీ ఊరికి వస్తున్నాను, ముందుగా దైవ దర్శనం చేసుకుంటే మంచిదని. ఎవరమ్మా నువ్వు, ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునండి, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. నా పేరు శాంతి, నా పేరు మీద దేవుడికి పూజ చేయించండి. పూజ చేయిస్తాను. సరే గాని, దేశంలో సమాలక్ష ఊళ్ళుంటావు నువ్వు, మా నెత్తి మీదకి ఎదగాల. ఏ మా ఊళ్ళో అందరూ రోగిష్టి విధానాలు ఉన్నారనుకుంటున్నావా? ఇలా నీ రాత ఎలా రాజిపెట్టుందో. రాజాయన మహా, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః, రానాయన రాజన్న. నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఎదుగో నాయన అగ్గిపెట్టి. దైవ పరబ్రహ్మస్వరూపం. మీ జమీందార్ గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు, పనుండి తోటలోకి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలి. జమీందార్ బాబు గారు వస్తారు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్, తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి, ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ని. ఏమిటి మీరు అనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా, తమ లాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందారు బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. వారికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి, ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి, వస్తాను. సరే
వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నా దర్శనం నువ్వు చెప్పకలేదు. డాక్టర్ అమ్మ వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు, డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మన ఊరు కొత్త వచ్చిన డాక్టర్ అమ్మ, పేరు శాంతి. విన్నాం ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపేమని సెలవిచ్చారు డాక్టర్ అమ్మగారు. ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్ళి పెత్తందారి మాత్రం చెలాయించుకురాగలడు. అమ్మో అమ్మో చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాన్ తన పాడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటి వైద్యుడు. నమస్కారం. డాక్టర్మ్మ ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏం అనుకోకు, పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చయిపోయింది. ఏంట్రా మాటలు, ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను? మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బరాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దులా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పగలు గురువు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ అమ్మని ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు? నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు, నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళించడం కోసం. బాబు తాళించు. ఇదిగో డాక్టర్ అమ్మ తాళించు. తీసుకున్నామా పదండి. వెళ్ళొస్తానండి. డాక్టర్ అమ్మారు ఇదేనండి మీ ఆసుపత్రి, మీరు లోపకెళ్ళండి సామాన్ పడుకు చేస్తాను. ఏంటమ్మా ఏమైంది? ఓహో ఈ ఇంటి వాళ్ళకం చూసి భయపడతారా? ఎవడోయ్ మీరు వెళ్ళి పంతులు గారి కూర్చోండి, 5 నిమిషాలు అన్ని శుభ్రం చేసి మిమ్మల్ని పిలుస్తాను. రండి రండి వెళ్దాం. పంతులు గారు ఎవడోయ్. ఎవరు? రాజన్న. రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏడు రాజన్న ఇలా వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, మీరు మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు, ఆసుపత్రి అది బాగు చేస్తున్నావు, ఈ లోగా ఇక్కడ కూర్చుంటారని. దాన్ని ఉందిలే రాజన్న, రామ్మా. డాక్టర్ గారు మీరు వీరితో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆ పనులు వస్తాను. వెళ్ళండి కూర్చోండి. నీ పేరేమిటమ్మా? నా పేరు శాంతి. అవును అసలు ఈ రాజన్న ఎవరు? దారుణంగా మనిషిని కొట్టడం, దేవుడంటే భయం భక్తి లేకపోవడం, ఎవరిని లెక్క పెట్టకపోవడం. మనిషి మాట చేత ఎంత దుర్మార్గంగా కనిపిస్తాయో, వాడి మనస్సు ప్రవర్తన పద్ధతి అంత ఉన్నతమైనవమ్మా. నిజానికి ఊళ్ళో ఎవరికే కష్టం వచ్చినా ప్రతిఫలం కోరకుండా సాయం చేసే పనివాడమ్మా. కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది వాడు అలాంటి వాడయ్యింది. రవి రైడ్రా. ఏమిటి? ఈవిడే మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ అమ్మగారు. నమస్కారం పెట్టు. నమస్కారం. అరే ఆగరా. ఏమిటి నాన్న? వీడు నా ఒక్కగాను ఒక కొడుకు, పేరు రవి, ప్రైవేట్ గా మెట్రిక్యులేషన్ కట్టాడు. నమస్కారం. వస్తా. అరే చూసావమ్మా ఇది పద్ధతి, వీని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించాలన్న ఆశ. వీడేమో చదువు సంఖ్య లేకుండా ఊరు పట్టుకుని బలాదూరు తిరుగుతున్నాడు. ఏమండి మన అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చాయి తెలుసా? నేను చూస్తూ ఉంటే 16 ఏళ్ళ పిల్లకి తల్లిలాగా నాకు అనిపిస్తలేదు మహాలక్ష్మి. చాలండి చిన్నపిల్లలాగా. అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది. ఇంకా చూద్దాం చూద్దాం. ఈ వెంకట నరసింహారాజు గారితో విజయం అందాలంటే మరి మన జమికి తగిన సంబంధం దొరకాలిగా. మేమేమని సెలవిచ్చాం? గొప్ప సంబంధం దొరకాలి అన్నారు, ముందు మీరు వెతకాలి కదా. వెతుకుదాం. ఇంకా అమ్మాయి చిన్నపిల్లే కదా. అమ్మా నేను బుద్ధి చిని వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తున్నా. అలాగేనమ్మా, చీకటి పడకుండా ఇంటికి వచ్చి వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను గారు. నాతో కబడ్డీ ఆడ్డామంటే తమాషా అనుకుంటున్నారే? ఎన్నిసార్లు ఆడినా మిమ్మల్ని చిత్త చేసేయగలను. ఏ ఎగతాడా, ఇంసే చప్పట్లు కొడుతున్నావు? నీ ప్రతాపాన్ని చూసి ఆనందంతో చప్పట్లు కొడుతున్నాను. ఏం తప్ప? తప్ప తప్ప నరా. చూసావులే నీ ప్రతాపం, చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఆడికి వెళ్ళేసి పెద్ద చాంపియన్ లా పోతు కొడుతున్నావు. అయితే నువ్వు పెద్ద ఆటగాడవా?
నేను ఎంత పెద్ద ఆటగాను నాతో ఆడితే గాని తెలీదు. సరేరా, ఈ ఆటలో ఛాంపియన్ ఎవరో తేల్తాం. కబడ్డీ 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 ఏమిటి అంతేనా? ఎవరన్నారు? అయితేరా, రా రా రా. ఎలా ఉంది మన ప్రతాపం? పద్మ, ఏది ఇలా తిరుగు? ఏం లేదమ్మా, తిరగవే. అయ్యో, నిక్షేపంలోని వరకు నీలా తిరిగిపోయినేమిటి? అది అది మన తోటికి వెళ్ళినప్పుడు చెట్టు కొమ్మ తగిలి చిరిగింది. సరేలే, బట్టలు మార్చుకుని కుదురుగా కూర్చుని చదువుకో. వీడేనా రోగి? అవును బాబు, ఇంతకు ముందు ఒకటి రెండు సార్లు మాయదారు రాగు వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఎట్టగా ఉన్నాడు బాబు, ఎట్టగానే రట్టింటిని బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వు ఏమిచ్చుకోగలవో చెప్పు. పేదోళ్ళు, మా కాడే ఉంటుంది బాబు. ఆడ కట్టిన ఈ తాళిబొట్టు, ఆడ కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీరు తర్వాత తెచ్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు గారాలు చెప్పద్దే. తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అట్టనికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించను. కనుక ఏమిస్తావో తేల్చేసి, ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అట్టనికండి బాబు, ఆడు ప్రాణాలు దక్కితే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే, నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయాయి వీడి ప్రాణాలు. గిట్టుబాటు లేని పదరా. నోర్మియండ్రా, ఎట్టగు సచ్చిపోయింది ఆచార్య గారు తెలిచారు కదా, ఒకసారి అమ్మ చూసి నష్టండి. అంట డాక్టర్ అమ్మారు కూర్చోండి. ఈ
అన్నాడు. మంగళసూత్రం నిలబెట్టా తల్లి, చల్లగా ఉండాలి తల్లి. గురుగారు 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 గురుగారు, ఏమిటి మాధవ పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడున్నారు. అందులో వెంతే ఉంది మాధవ, ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి పీనుకుని శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే కదా చేరటం. నువ్వు నోరు మూసుకోపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పదపదా. ఏమిటి, మీరు ఇంకా వలసలో నుంచున్నారు? వైద్యుల కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం. ఆ యమధర్మరాజు ఉత్తనే ప్రాణాలు తీస్తాడు, ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరీ అడుగుతాడు. అట్టా చుట్టారెడ్డి పెచ్చమోహాలారాను. ఇంకా మీకు కర్మం ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టరం వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చీటికిల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాచావది. వెండి వెండి వెండి, ఆమె దగ్గరికి వెళ్ళి వంద చల్లగా బతకనా. వెండి వెళ్ళి వెండి. అమ్మా అమ్మా అమ్మబ్బా, ఇప్పుడు నేనే డాక్టర్ అందరికన్నా అమ్మా. అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికి వాళ్ళ వాళ్ళ అభిమాన రా మాధవ. మాధవా గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూర్చో నాతో వేలకొలంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నమ్మై ఏమిటండి, ఇక్కడ ఉండాల్సిన రోగులంతా ఏరి. నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ అందరికి పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మొటగడుతున్నారు. ఆ పాప వల్ల నేనేమో, నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతి అవుదామని ఆశ. ఏ తప్పంటారా మాధవ? గురు ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? తాళి మీరే కట్టారా లేక? అప్రాచుడ, భర్తకేంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్యరా అన్న ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఊరిన చూర్ణాలు మీరు తినేసి, లేఖ్యాలు నేను నాకేసి, తైలాలు మీరు తాగేసి నోరు ముగిరా. లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ, తిక్కుమాల భార్య దరిద్రపు శుచుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంత మీదయ్య. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టే ఏమిటి గురు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది, వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తల్లాపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క వేధ కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులు ఇచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా నువ్వు ఉండవయ్యా ముసవు, గిరాకీ పోయి దివాళ అయితే స్నేహం ఏడుస్తూ ఉంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగపెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు, కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పడి చేయగా ముగిసిపోయింది. అంతెందుకు, 7 క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చినా వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసా వాళ్ళు నీకు మతిపోయిందా మీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడి కబడి కబడి
కబాడి రేయ్ ఎలా వరిందిలే నేను లేవలేను అన్నా నా వల్ల కావటం లేదు ఏమైందిరా అబ్బా ఒళ్ళు కాలిపోతుందే ఉండు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను కమలా కమలా నేను చెరువు స్నానానికి వెళ్తున్నా వస్తావా ఏంటి వినపరిచట్లేదా పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానానికి వెళ్ళాం మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి చేసే చేసాం మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా వస్తావా రావా అబ్బబ్బా ఏమిటి ఆ కేకలు ఎదురుగానే ఉన్నాను కదా నాకు బాగానే వినపడుతుంది నీకు వినపడేం ప్రయోజనం వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి ఇంతకీ నువ్వు వస్తావా రావా అబ్బే మీరు రాలేనమ్మా నాకు ఇంట్లో చాలా పని ఉంది నువ్వు రాకపోతే నాకేం భయమా నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను ఇదిగో వెళ్తున్నాను ఏమిట్రా పొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు హాస్పిటల్కి వెళ్ళి ముందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు అన్నా తల్లి జ్వరానికి తన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట సైన్స్ బుక్ లో ఉంది అందుకే చెరువు దగ్గరికి వస్తాను సైన్స్ బుక్ లో ఎలాంటి పాఠం ఉండటం పంతులని నాకే తెలియదే Thank you.
మామా నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలో ఏమాత్రం ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు, మళ్ళీ మాత్రలు ఇస్తాను, ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. పదేను పదహారు ఏళ్ళకితో అనుకుంటాను, రఘుపతిను డాక్టర్ బాబు ఉండేవాడు, నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడి చాపేశారు, మంచిదనాన్ని ఎక్కువ కాలం బతక నివదిలో. డాక్టర్ మరో అబ్బే ఏం లేదు, ఒక విషయం అడుగుతాను చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే మనిషి ఉండేవాడు, అతనేమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బండ్లా పనిచేసేవాడు. ఆ రంగన్న గురించేనా? అవును ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా, అలాంటి మంచి మనిషికి రంగన్న సాయం చేస్తుండేవాడు. మంచోళ్ళు సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంటే డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన్న శవం కూడా దొరికింది. ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. అమ్మా వెళ్ళొస్తాను. అలాగే శాంతమ్మా, జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అదేంటి డాక్టర్ అమ్మగారు, రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకున్నారు. అతనికి కావాల్సిన మనిషి ఎవరు? కన్న కొడుకు. చాలా కావాల్సిన వాడే కదండి రంగన్న. కన్న కొడుక ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా. ముందు వెనక చూసుకోకుండా మీద పట్టమే తెలుసు. మీ రాణిని ఎత్తుకుని సరదాగా రావడంతో నేను చూసుకోలేదు, నువ్వైనా చూసుకొని తప్పుకోవచ్చు కదా. సరే గాని పిల్లడా, దొడ్డల్లోను చెరువు గట్ల మీదను తోటల్లోను ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరికి అంత స్నేహమా? మరి స్నేహం కాదు, ప్రేమ. పోలమ్మో ఏంటి రాణమ్మా, నువ్వు కూడా ఈ రాజుబాబునే ప్రేమిస్తున్నావా? ప్రేమే కాదు, పెళ్లి చేసుకుంటారు. ఏ డాక్టర్ గారు, ఇందాక కళ్ళలో నీళ్లు, ఇప్పుడు పెదాల మీద నవ్వు, తమాషాగా ఉందే. మరేం లేదు, ఏదో గుర్తుకొచ్చింది. సరే కాదు రాజన్న, అప్పుడు చంపబడ్డ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా? ఎవరు? రాణియా? రాణి గుర్తుందా అని అడుగుతున్నారా? గుర్తుండటమే కాదండి, ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి. చాలా మంచి అమ్మాయి అండి. ఆ రాణి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టమేమిటండి, రాణి నా ప్రాణం. చందమామకు వెన్నెల్లాగా, సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి. మీకు ఒక విషయం చెప్పనా, నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎందుకు? నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక. అంతేకాదు డాక్టర్ అమ్మా, నేను చనిపోయేలో ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే ఆశ.
ఆశతోనే బతుకుతున్నాను. నీ ఆశ ఫలించి నీ రాణి నీకు హఠాత్తుగా ఇప్పుడు కనిపించిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెత్తేస్తాను, ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దులేటేస్తాను. ఆ పైన నోటికొచ్చినట్టు కోతలు కొయ్యకు, నువ్వు ఆ పని చెయ్యు, చెయ్యలేవు. డాక్టర్ అమ్మో, ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచనా వేయకండి. రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేయలేవు. ఎవడి చేయగలని? చేయలేవని. రాణి కనపడండి, చేస్తా చేసి చూపిస్తాను. అలాగా? సరే ఇటు చూడు. ఏం బయలుదేరలే, వెళ్ళు. ప్రేమలో పడి ఎదురొచ్చిన వాళ్ళందరికీ పడేస్తూ ఉంటారు. చిరు అని రాణి, అయ్యో చేతి దెబ్బతో ఈ రక్తం వస్తుంది. దెబ్బ మానిపోయిన మచ్చ ఉంటుంది, ఆ మచ్చను చేయడప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను. అంతేకాదు రాజు, నేను ఎంత పెద్దదానైనా ఈ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి. మీరు శాంతారాణిని, చిన్నప్పుడు రాణిని, ఇప్పుడు శాంతిని. నేను సరే కానీ నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తానని పెద్ద మొనగాళ్ళ ఛాలెంజ్ చేశావు కదా. ఏవి ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెత్తేస్తాను, ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయినా చూస్తూ నిలబడ్డావు, ఏమైంది నీ సవాల్? Thank you.
కూర తెమ్మంటే పిల్లలు లేరు, పప్పుచారు తెమ్మంటే పిల్లలు లేరు, ఊరగాయ తెమ్మంటే పిల్లలు లేరు అంటుంది. నేనేం చేయని చెప్పు, అప్పటికీ రాత్రింబగళ్ళు నా శక్తి మేరకు వేస్తూనే ఉన్నాను రా గురు. పందులరా, కానీ లాభం లేకపోయింది. ఆ మాటంటే అది సిగ్గులేదు. నాకెక్కడికి రెండో చెయ్యి ఉండుంటేనా ఉంటే నీ పక్కన కూర్చొని ఫోన్ చేయడు నాది బుద్ధి తక్కువ. ఆ కల్పం తీసిన అవతలకి తగాడు. అప్పుడు అది చెప్పు వెధవా. ఈ మందు మూడు పూట్లు వేసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగేనమ్మా. డాక్టర్ అమ్మ గారు. ఏమిటి బాబు? రాజానికి జ్వరం వచ్చింది, కదలేకపోతున్నాడు. అలాగా పదా. వన్ నాట్ ఫైవ్. ఇంత జ్వరం ఎలా వచ్చిందబ్బా? ఏం పర్లేదు డాక్టర్ అమ్మ గారు, ఏదో మామూలు జ్వరం ఉంటుంది, సాయంత్రం కల్లా తగ్గిపోతుంది. అనవసరం మీరు ఆసుపత్రి నుంచి ఎందుకు పరిగెత్తుకొచ్చారు? డాక్టర్ని కనుక పేషెంట్ ఎవరైనా సరే ప్రమాదంగా ఉంటే వచ్చి చూడాలిగా. ఒక ఇంజక్షన్ ఇచ్చేస్తే. అయ్యో బాబోయ్, సూది ముందా నాకుదు బాబు. వద్దంటే ఈ జ్వరం కాస్త టైఫాయిడ్లోకి దింపుతుంది, అప్పుడు రెండు వారాలు మంచం దిక్కుండా ఉండాలి. రెండు వారాలు కాదు కదా, రెండేళ్ళు అయినా సరే మంచం మీద పడి ఉంటానేమో, కానీ సూది మందు మాత్రం వద్దు బాబు, నాకు భలే భయం. ఈ పల్లెటూరికి మొలగాడు కదా, సూదికి భయపడతాడంటే చిన్నపిల్లలాగా. కర్రెత్తుకొచ్చినా కత్తి పట్టుకొచ్చా నాకేం భయం లేదు, కానీ ఈ సూది మందు అంటే మాత్రం నాకు చచ్చేంత భయం. డాక్టర్మా డాక్టర్మా, ఈ సూది మందు వద్దు కానీ ఏదైనా మాత్రం అంటేవా? ఏం లాభం లేదు, ఈ జ్వరానికి ఇంజక్షన్ ఒక తప్పదు. ఏం లాభం లేదు. ఏమిటి అరుపులు, ఇంకా సూది గుర్తుందే? ఇంకా గుర్తులేదా? ఇప్పుడు ఎందుకు రాగాలు? సూది తీసేశానుగా. తీసేశారా? చూడు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ప్రతి మూడు గంటలకి ఒక్కొక్క మాత్ర వేసుకోవాలి. ఇవాళకి భోజనం మానేయాలి. కన్నీళ్ళు అసలు తగలకూడదు, వేడినీళ్ళు తాగాలి. అర్థమైందా? తడి తగిలితే మళ్ళీ జ్వరం వస్తుంది, గుర్తుంచుకో. Yeah.
ఇక నీ కొడుకు ఏం భయం లేదు. ఇక నుంచైనా పిల్లల్ని జాగ్రత్తగా చూస్తా. అలాగే తల్లి, అలాగే. రాజన్ బాబు, సమయానికి నువ్వే దేవుళ్ళ రాకపోతే నా ఒక్కగానొక్క బిడ్డను పోగొట్టుకుని బ్రతుకంతా కడుపు కోతతో ఏడుస్తూ ఉండేదాన్ని. దాందే ఉందిలేమ్మా, బాబుకేం పర్వాలేదు కదా. రాజు, నువ్వు ఆ బాబుని కాపాడింది. ఇంత జ్వరంతో నూతులు దూకావా? ముందు ఆ తడిబట్టలు తీసాయి. పట్లేదు, మళ్ళీ ఆ తడిసిందే కట్టుకుంటావా? ఇదిగో ఇది కట్టుకో. రాజు, నువ్వు ఆ బిడ్డను రక్షించడానికి అంత సాహసం చేశావు కదా, దురదృష్టవశాత్తు నీకు ఏదైనా ప్రమాదం జరిగితే? చూడు డాక్టర్మా, నేను ఒక అనాథను. నేను బతికితే ఆనందించేవాళ్ళు, చస్తే ఏడ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ ఆ పసివాడు బతకడం వల్ల ఆ తల్లి ఎంత ఆనందించింది, నిజమా కదా? మానవ సేవే మాధవ సేవ అనే పరమార్థంతో డాక్టర్ చదువులు చదువుతున్నారు ఎంతో మంది. కానీ డాక్టర్ అయిన తర్వాత ఆ పరమార్థం మర్చిపోయి వృత్తినే వ్యాపారంగా మార్చేస్తున్నారు చాలా మంది డాక్టర్లు. కానీ ఏ చదువులు లేకుండా ఈ మనుషులకు సేవ చేయాలని నీ తపన చూస్తుంటే నువ్వెంతో గొప్పవాడు అనిపిస్తుంది. ఊరుకో డాక్టర్మా, నువ్వు మరీ పెద్ద మాట చెప్పేస్తున్నావు. సరే గాని పూర్తిగా తడిచిపోయా. జ్వరం తిరిగి రాకుండా ఈ మాత్రలు వేసుకో. ఒక సూది మందు కాకుండా ఎన్ని సీసాల మాత్రలు ఇచ్చా మింగేస్తాను డాక్టర్మా. సరే రాజు, చిన్నప్పుడు నన్ను ఎంతో అభిమానంగాను ప్రేమగాను రాణి రాణి అని పిలిచేవాడివి. ఇప్పుడు ఆ పిలుపు మానేసి డాక్టర్ అమ్మ అంటావే? అది సరే, నీకు రాణి అన్న పిలుపు కంటే డాక్టర్ అమ్మ అన్న పిలుపే నిజంగా బాగుంటే అలాగే పిలు. చిన్నప్పుడు చందమామ రావే, జాబిలి రావే అని పిలుస్తాం. అది వస్తుందని, మన చేతికి అంతుందని అనుకుంటాం. ఇప్పుడు అది అర్థం లేని ఆశని మనకు తెలుసు కదా డాక్టర్ అమ్మ. చాలా మాటలు నేర్చావే రాజు. నిజంగా మనసుండి ఇష్టం ఉంటే చందమామనే కాదు ఇంద్రధనస్సు కూడా అందుకోవచ్చు, కాదంటావా? నిజమే అనుకో డాక్టర్ అమ్మా. అదిగో మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నువ్వు అలా పిలిచే మాట అయితే ఇక్కడికి రావద్దు నన్ను చూడద్దు. అంత మాట అనుకో, లక్ష సూది మంది ఇచ్చాం భరిస్తారేమో కానీ ఇక్కడ రావద్దు నన్ను చూడదంటే మాత్రం నా వల్ల కాదు డాక్టర్ అమ్మా. అదిగో మళ్ళీ డాక్టర్ అమ్మ అంటున్నావు. నా వల్ల కాదు రాణి. ఎలా? నా వల్ల కాదు రాణి. వినిపించలేదు మళ్ళీ. జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు దత కలిసి ఇద్దరి కథ తెలిసి పుల్లకిల్లుతలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చరలాడెనే. జడలోని మల్లె పువ్వు కడగంటి కొంటె నవ్వు దత కలిసి ఇద్దరి కథ తెలిసి కాలం పరుగాయని.
చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చరణాడెనే పక్కలు వేసే తీయని వేళలు ఏలాలో ఏలేలు నీ మల్లెపూవు కడగంటి కొంటె నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి గిలిగింతలై పులకింతలై చిన్ననాటి స్నేహం కలబోసెనే ఈనాటి పరువం చరణాడెనే జడలో నీ మల్లెపూవు కడగంటి కొంట నవ్వు జత కలిసి ఇద్దరి కథ తెలిసి నడపట్టేసిందండి తూరు తప్పించి ఏ వైపు చూడకపోతున్నాను. పడవర నేను చూపిస్తాను రా మాధవా, కొట్లో చదురు పెళ్ళాగి రా కూర్చో. మాధవా వస్తున్నా, నేను అన్ని దిక్కులు చూపెడతాను. మా గురువు గారికి అయితే ఒంటి చెయ్యి, నాకైతే రెండు చేతులు ఉన్నాయి, ఎలా తిప్పుతారో చూడు. అసలు ఇంత భయంకరంగా నీ మెడ ఎలా పెడిగిపోయిందిరా? మా ఆవిడ కొట్టిందండి, అప్పటి నుండి ఎలా ఉండిపోయింది. హలో చూసారా గురువు గారు, నాటు వైద్యం అన్న తర్వాత కొంచెం తెలివిగా ఏడ్చవులే. నువ్వు నాకు వైద్య పాఠాలు చెప్పక్కర్లేదు. నువ్వు డాక్టర్, నేను కంపౌండర్ని, నేనే పట్టుకోవాలి. నీ గురించి నాకు ఇంకా అర్థం కాలేదు. బాగాలేదానివి ఆ మాటకొస్తే నా గురించి నాకే అర్థం కాలేదు, ఇక నీకే అర్థం అవుద్ది. డాక్టర్కి వైద్యం చేయడమే తెలుసు అనుకున్నాను రా. ఈ రాజుగారిని వెంటేసుకుని తిరగడం చూస్తుంటే ఇంకా చాలా చాలా విషయం తెలిసి అనిపిస్తుందిరా. మనకి నేర్పుద్దేమో అడుగుదామడరా. రాజు, మనల్ని చూసి మరొకరు భయపడేటట్టు ఉంటే మనకి మృగానికి తేడా ఏముంది? ఇప్పుడంటే ఇలా ఉన్నాను, కానీ చిన్నప్పుడు ఎవరు పిలిచి ఏ పని చెప్పినా అభిమానంగా చేసేవాణ్ణి. అవును, నేను అదే ఆలోచిస్తున్నాను. ఎందుకిలా మారిపోయావు? నేను మారలేదు, ఈ ఊరే నన్ను మార్చేసింది. మీ నాన్నను చంపేసి
మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. మమ్మల్ని ఊర్లోంచి వెలివేశారు. అందరూ మమ్మల్ని దూరంగా ఉంచి మాతో ఎవరు మాట్లాడకపోతే అది ఎంత బాధగా ఉంటుందో మాటలతో చెప్పలేం. అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక రోజున అమ్మా 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 మాట్లాడటమ్మా అమ్మా ఏమైందమ్మా? ఒరే రాజు, పిట్ట మంచం పక్కన కూర్చొని ఏడుస్తా ఉంటే ఏం ప్రయోజనం రా. వెళ్ళి ఆచార్య డాక్టర్ గారిని పిలుచుకురారా. అవునైనా, ఆయన వచ్చి ఏదో ఒక మందు మాకో ఇస్తే మీ అమ్మ ప్రాణాలైనా దక్కుతాయి. అవును రాజు, త్వరగా వెళ్ళు వెళ్ళు. నారాయణ సారి నామహేష్య ధర్మపత్ని సమేత సహస్రనామ పూజాం కరిష్యే. అయ్యా ఆచార్య గారు, తమకు బిడ్డలు పుట్టాలనే తమ మనసులోని కోరిక భక్తితో భగవంతుని విన్నవించుకోండి. ఓం నమస్తో మాయ చరుద్రాయ చరహర బాబు, మీ చేత దండం పెడతాను. మా అమ్మ చావు పోతుందయ్యా, మీరు వెండి వచ్చి మమ్మల్ని బతికించండి బాబు. ఏ వేళా పడలేదు వైద్యానికి, పవిత్ర భగవంతుని పూజ జరిపించడం మానేసి మధ్యలో రావాలంటావా? బాబు అలా మాట్లాడగానయ్యా, మీరు చేసే దండం పెడతారు. మమ్మల్ని తగ్గించారు బాబు. బాబు పట్టుబట్టలతో పవిత్రమైన పూజ చేసుకుంటే నన్ను ముట్టుకుంటావరా? ఏమయ్యా పూజారి, ఊళ్ళోంచి వెలేసిన వెధవ గుళ్ళోకి వచ్చి నిలబడితే గుడ్లప్పకి చాలా చూస్తావే. నా మీద ఆగ్రహించండి బాబు, ఈ వెధవని ఇప్పుడే బయటికి పంపించేస్తాను. ఒరేలో బయటికి పో. బాబు మమ్మల్ని తగ్గించారు బాబు. మనోవంశ సిద్ధి రస్తు ఇదిగో అమ్మ ప్రసాదం. వెళ్ళొస్తాం పూజారి గారు. ఈ స్వర కథ వదలకపోతే నేనే వదిలించుకుంటారా? చరిత్ర ఏంటిది చేతులు కత్తిపుచ్చుకొచ్చాయట? ఈ చెయ్యే కదు, మా అమ్మకు వైద్యం చేయనంది. ఈ చేతులు ఇంకెవ్వరికి వైద్యం చేయకూడదురా. నేను చేసిన నేరానికి 5 ఏళ్ళు శిక్ష విధిస్తూ మద్రాసు సెంట్రల్ జైలుకి పంపించారు. ఆ శిక్ష అనుభవించిన నాకు వేరే ఏ ప్రదేశం ఏ మనిషి తెలియకపోవడం వల్ల తెలుసున్న ఏ ఊరికే బయలుదేరాను. ఊళ్ళో వాళ్ళు నన్ను తిడతారో కొడతారో, మళ్ళీ ఊళ్ళో నుంచి తరిమేస్తారేమో అన్న భయంతోనే ఈ ఊరు దగ్గరకొచ్చాను. ఇంతనోడు రంగన్న కొడుకు రాజనగాడు అనుకుంటాను. కథ నెమ్మదిగా మాట్లాడరా బాబు, గాడి గీడు అంటే నీ మీద పడగలరా. చూస్తున్నాడా ఎంత పాపంగా చూస్తున్నాడు, మనం వెళ్ళటానికి దారెత్తాడో లేదో. ఒరే బండి వెనక్కుపోని, లేకపోతే కాలు చేయి నరికేస్తాడు. సాక్షి గణపతి కన్న తల్లి సద్గుణావతి సాంభవి. నమస్కారం రాజన్న. Thank you.
అన్యాయంగా జైలు పంపించారు ఆ దుర్మార్గులు. దాంట్లో నాకేం సంబంధం లేదు. నన్ను నమ్మరాజన్న బాబు. వీడి వెలిగించిన ఈ అగ్గిపుల మంటకే గౌరవం ఇచ్చి నన్ను దేవుడి కంటే గొప్ప అని చేశారు ఈ ఊరి మనుషులు. నేను ఎవరిని భయపడమని అడగలేదు, కానీ ఎందుకో నన్ను చూసి భయపడేవాడు. నేను ఎవరిని మర్యాద ఇమ్మని అడగలేదు, కానీ అందరూ నాకు మర్యాద ఇస్తున్నారు. ఒకప్పుడు ఒరే రాజుగా అని కేకేసేవాళ్ళు, అలా రాజన్నాను పిలవడం ప్రారంభించారు. అప్పుడు నాకు అర్థమైంది, మనం తల వంచితే ఈ లోకం మన తల మీద తన కాళ్ళతో తొక్కుతుంది, మనం తలెత్తి నిలబడితే మన ముందు తన తల ఉంచుకుంటుంది. ఆ తర్వాత ఈ ఊళ్ళో ఎవరు ఏ నేరం చేసినా ఏ అన్యాయం చేసినా పంచాయతీకి వెళ్ళేవారు కాదు, నా దగ్గరకు వచ్చేవాళ్ళు. నాకు నేరస్థం తెలిసిన ప్రతి మనిషిని కొడితే ఎవరికి కూడా ఎందుకు కొట్టేవా నోరు తెరిచి అడిగే ధైర్యం లేకపోయింది. ఆ విధంగా ఈ ఊరికి నేను తిరుగులేని మునగాడయ్యాను. ఈ ఊరు తనకు తానుగా నాకు మర్యాదిస్తుంటే నేనెందుకు కదనాలి. చాలా విచిత్రంగా ఉంది రాజు నువ్వు చెప్పింది వింటే. రాణి, ఏది ఏమైనా ఒక మాట మాత్రం నిజం, మీ నాన్నగారిని మా నాన్నగారు చంపలేదు. ఒక మనిషి ప్రాణం తీసేంత రాక్షస కుటుంబం కాదు మాది. నాకు తెలుసు రాజు, మా నాన్నని మీ నాన్న చంపలేదు, మరో మనిషి చంపాడు. మరో మనిషి ఎవరు చెప్పు రాణి, ఎవరు అతను చెప్పు రాణి, ఎవరు ఎవరు మనిషి? చెప్పడానికి నేను ఆ మనిషిని సరిగ్గా చూడలేదు. అంటే ఆ రాత్రి చీకట్లో ఆ హంతకుడు మా నాన్నని హత్య చేస్తున్నప్పుడు నేనది చూసి భయంతో పరిగెత్తాను. ఆ హంతకుడు నన్ను చంపాలని నా వెంట పడ్డాడు. పారిపోతున్న నన్ను మీ నాన్న రంగన్న కాపాడి ఈ ఊరు దాటవేశాడు. అంటే ఆ మనిషి చట్టానికి దొరకకుండా ఈ ఊళ్ళోనే తిరుగుతుండాలి. ఆ మనిషిని ఏదో ఒక రోజున పట్టుకుంటాను. మీ నాన్నను హత్య చేసి మా నాన్నను హంతకుడుగా ముద్ర వేసిన వాడిని నా చేత్తోనే అంతం చేస్తాను. నా కక్ష పగ తీర్చుకుంటాను. ఏంటి నన్ను పిలిచి అక్కడ చూస్తున్నావేంటి? ఏం లేదు, ఆడుకోవడం వెళ్దాంరా. ఇప్పుడా ఆడుకోవడానికి టైం అంటూ ఉంటుంది. ఎక్కడిగా బయలుదేరా? గుడికి. గుడికా? నీకెప్పటి నుంచి రా ఈ భక్తి? నాలుగు రోజులు బట్టి దేవి భక్తి. దేవి భక్త? కబడ్డీ 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 కబడ్డీ. నువ్వు ఎందుకు ఆయన పట్టుకున్నావు? నేను పట్టుకుంటే నీకెందుకు ఒళ్ళమంట? నువ్వు ఆయన పట్టుకోకూడదంటే ఏం డాక్టర్ అమ్మ ఆలోచిస్తున్నావు? గతం గురించి. గతం గుర్తుంచుకోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావే. నీలాంటి తెలుగు అమ్మాయి పక్కనుంటే నాలాంటి మొరటోడికి తెలివితేటి వాడు అంతా అవే వచ్చేస్తాయి. Thank you.
ఏమా పంతులు గారు అబ్బాయి పాఠాలు నేర్పుతున్నావా నేర్చుకుంటున్నావా అది కాదు రతన నేను పద్మ ప్రేమించుకుంటున్నారు అది తెలుస్తూనే ఉంది కానీ చూడు బాబు ఇలా కలిసి ఇలాంటి అల్లరి చేయటం చాలా తప్పమ్మా ఇగా దర్జాగా ధైర్యంగా పెళ్లి చేసుకోవాలి పెళ్ళ కానీ వాళ్ళ నాన్నగారు భయం ఎందుకే ప్రేమ విషయంలో ఎవరు భయపడకూడదు కరెక్టగా కరెక్టే వెళ్ళి వాళ్ళ నాన్నతో ఖచ్చితంగా చెప్పే నేను అమ్మని ప్రేమిస్తానని అమ్మో అలా చెప్పేడువే భయమేంటే నీ కండగా ఈ రాజు ఉంటాడు వెళ్ళి చెప్పాయి పో పులైపో ఇంతకీ తమరు మాకు సెలవిస్తున్నది ఏమిటో మరేం లేదండి మీ అమ్మాయి పద్మని నేను ప్రేమిస్తున్నాను తను నేను ప్రేమిస్తుంది అందుకని మా ఇద్దరికి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుంది కదా అవునండి రై కొడితే మెడక మెత్తలకాయ నెల రాలిపోవాలా నువ్వు జమీందార్ బాబు గారు అమ్మాయిని పెరుగుతావరా పెద్దంతరం చిన్నంతరం చూస్తారక్కర్లా నక్క నాయాల నాకు ఒకరికి పగలని చూస్తావరా బాబు మా వాడు పసిపాడు తెలుసు తెలియకో చిన్న తప్పు చేశాడు అందుకు కావాలంటే నేను తిడతాను కొడతాను అంతేకాని మీరు మాత్రం పెద్ద శిక్ష ఇక్కండి బాబు అదేమిటయ్యా తప్పును బట్టి మందు అన్నట్టు తప్పును బట్టి శిక్ష ఉండి తీరాలి చేసింది చాలా ఘోరమైన తప్పు పోయి కదా అని తెల్లవారేటప్పటికి ఊరు విడిచి వెళ్ళిపోవాలని చిన్న శిక్ష విధించాం గురువుగారు మందు సరిగ్గా ఇవ్వలేకపోయినా మాట మాత్రం మహాభేషంగా చదివించారు అదే న్యాయం నేనుగా ఈ ఊళ్ళో ఉంటున్నాను ఆ మాత్రం న్యాయం చెప్పలేను ఆచార్య అర్థం లేకుండా ఆవేశపడకయ్యా రోజులు మారుతున్నాయి పరిస్థితులు మారుతున్నాయి వాటి ప్రకారం మనము మారడం నేర్చుకోవాలయ్యా తప్పదు నేనేమని చదివించాం మనము మారడం నేర్చుకోవాలని చదివించారే కానీ అయ్యగారు ఇప్పుడు ఏ రోజైనా జనవాక్యాన్ని గౌరవించడం మనం నేర్చుకోవాలి ఈ పెళ్లి జరగడం న్యాయం అని వీళ్ళంతా భావిస్తే ఆనందంగా జరిపిద్దాం జరిపించాలి ఏమంటారయ్యా మీరంతా నా కొడుకును ఊర్లో నుంచి పంపించి తీరాలి అదే మనవాక్యం విన్నావయ్యా పంతులు జనవాక్యం అలా ఉంది మనం ఏం చేయలేం అంచేత రేపు తెల్లవారేసరికి మీ అబ్బాయి మర్యాదగా ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోవడం ఉత్తమం ఎటువంటి పరిస్థితుల్లో ఆ కుర్రాడు ఈ ఊరు విడిచాడు రే రాజరా వాడితే మెడక మీద తలకాయ నేల రాలిపోద్ది ఎవరి మెడ మీద తలకాయ ఎప్పుడు రాలాలో అప్పుడే రాలుతుంది నేను చెప్పేది వినండి తప్పు జరిగిందని పంచాయతీ పెట్టి ఆ కుర్రాడిని తీసుకొచ్చాను అయితే ఆ తప్పు చేసింది వాడు ఒకటే కాదుగా జమీందార్ గారి అమ్మాయికి కూడా ఈ తప్పులో భాగం ఉంది కనుక ఆ పిల్లను కూడా తీసుకొచ్చి ఈ పంచాయతీ నిలబెట్టి ఆ పైన తీర్పు చెప్పండి ఏమిటి జమీందార్ గారి అమ్మాయిని మహత్తరమైన వంశానికి చెందిన అమ్మాయిని తీసుకొచ్చి నలుగురు మధ్యలో నిలబెట్టాలా తప్పు చేసింది రాజైనా పేదైనా ఎవరైనా సరే పంచాయతీ మధ్యకొచ్చి నుంచు తీరాలి అదే న్యాయం సరే అమ్మాయి నీ ఇష్టం వచ్చిందల్లా న్యాయం అంటుంటే ఊళ్ళో పద్ధతి కట్టుబాటు లేకుండా పోతుంది రేపటి నుంచి కూలివేషం కొడుకొచ్చి దత్తందారి కూతుర్ని ప్రేమించాలంటాడు ఊరంతా ప్రశ్న అయిపోతుంది కనుక అయ్యా ఆలోచించడం ఊరుకోవడం మంచిది కాదు వెంటనే శిక్ష అమలు జరపాల్సిందే అమలు జరపవలసింది శిక్ష కాదు పెళ్లి రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు రే అదే జరిగితే ఈయన కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందా నీ అబ్బా ఆ తలకాయ పతం కాదురా నే చెప్పిన సమయానికి జమీందారు కూతురు మెడలో తాళి పడకపోతే తక్షణం ఆయన భార్య మెడలో తాళి తెగిపడుతుంది రాజన్న పూజారి గారు పెళ్లి జరిపించడానికి రానట్టున్నారు రానున్నాడా ఎక్కడు మా ఊళ్ళో మా మీదే ప్రతిజ్ఞలు చేస్తాడా ప్రతిజ్ఞలు చేసి గెలుద్దాం అనుకుంటున్నాడా చూస్తాం చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో మేమేమని సెలవిచ్చాం చూస్తాం ఈ పెళ్లి ఎలా జరుగుతుందో అని సెలవిచ్చారండి కానీ పెళ్లి చూడాలంటే గుడి దగ్గరికి వెళ్ళాలి కదండి రేయ్ పిచ్చి కొట్టలు చూసామంటే ముందు నీ మెడకమే తలకాయ లేచిపోద్ది ఈ పెళ్లి జరిగిందంటే ఈ ఊళ్ళో సగం మంది మెడకాయల మీద తలకాయ లేచిపోతాయి ఏమనుకుంటున్నావు నీకు దండం పెడతాను నన్ను నీకు ఉపయోగించకయ్యా నేను దగ్గరుండి పెళ్లి జరిపించానని తెలిస్తే ఆ జమీందారు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకుంటాడు నన్ను వదిలేనాయనా నన్ను వదిలే జమీందారు ఆ పని చేస్తాడో లేదో నాకు తెలియదు కానీ నే చెప్పినట్టు చేయకపోతే ఇప్పుడే ఆ పని నేను చేస్తా ఈశ్వరం నాకెందుకు శిక్ష వెళ్ళు పెళ్లి కుదిరే రాలేదు ఇంకే మేడ తగాలి ఎందుకు ఆపండి వాయించడం ఆపారంటే నేను వచ్చి మిమ్మల్ని వాయిస్తాను
దగ్గర పడింది. ఇక అమ్మాయి రాదేమో. ఆ అమ్మాయి వచ్చి తీరాలి. వచ్చి రాజన రాజన అమ్మాయి రాదు. జమీందార్ గారి చుట్టూ కాపలా పెట్టారు. ఎక్కడో నా కత్తి. పూజారి పెళ్లి జరిపించు. మేళా వినపడుతుంది, ఏం జరుగుతున్నట్టు? పెళ్ళైన వాడివి, మేళా వినపడుతుంటే ఏం జరుగుతుందో తెలీదా? మూడు ముళ్ళు వేస్తున్నట్టు. అది తెలుసులేవయ్యా, పెళ్లి కూతురు లేకుండా మూడు ముళ్ళు ఎవరికేస్తున్నట్ట అని. ఏ మేక పిల్లకో కోడి పిల్లకో రాయికో రప్పకో వేస్తున్నాడేమో. అయ్యారు అయ్యారు, అక్కడ పంతులు గారు అబ్బాయి అమ్మాయి గారు మేడం మూడు ముళ్ళు వేసాడండి. అది అసలు గుడికి ఎలా వెళ్ళింది? అమ్మగారు దగ్గర తీసుకొచ్చారు. చాబుంటే గుండెలో దమ్ముంటే నెగ్గెరా నా మాట కట్టెరా మీ ఆట ముచ్చటైన ఈ జంట పచ్చగుండాలంట రండి దీవెల్చండ. ఎవరో పెద్దోళ్ళు ఎవరో ఉన్నోళ్ళు రండిరా చాబుంటే గుండెలో దమ్ముంటే. అనిది ప్రేమరా మనిషికి ఉన్న ఆస్తి మంచిరా. సృష్టిలో తీయనిది ప్రేమరా మనిషికి ఉన్న ఆస్తి మంచిరా. కుర్రకారు మారింది దూసుకెళ్ళిపోతుంది ఆగని వెలుగిది రాముడి బాణమిది పై వాళ్ళు రావాలి ఇక కిందికి నీళ్ళెప్పుడు పారాలి. ఎవరోయ్ పెద్దోళ్ళు ఎవరోయ్ బున్నోళ్ళు రంగిరా చాగుంటే గుండెలో దమ్ముంటే నెగ్గెరా నా మాట కట్టెరా మీ ఆట ముచ్చటైన ఇదంట పచ్చగుండాలంట రండి దీవిలచండో. ఎవరోయ్ పెద్దోళ్ళు ఎవరోయ్ బున్నోళ్ళు రంగిరా చాగుంటే గుండెలో దమ్ముంటే. మాటంటే దరి తెలిచే తీరుతా మంచంటే తల వంచి మొక్కుతా. మాటంటే దరి పిలిచే తీరుతా మంచంటే తల వంచి మొక్కుతా. దేవుడికి దడబను న్యాయాన్ని విడువను ప్రేమకు రుజువుగా రేపటి నిజముగా ముద్దుగా ఈ పెళ్లి జరిగిందిరా పెద్దరికం కుళ్ళి కుళ్ళి గేచిందిరా. ఎవరో
ఎవరి పెద్దోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే దగ్గర నా మాట కట్టెరా మీ ఆట ముచ్చటైన ఈ జంట పచ్చగుండాలంట రండి దీవించండు ఎవరు పెద్దోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు రండిరా చావుంటే గుండెలో దమ్ముంటే కబడ్డీ 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 లైట్ ఆఫ్ చేస్తావా చూడు నేను ఏం చేస్తాను ఫస్ట్ నైట్ ఎవరన్నా లైట్ ఆపుతారా లైట్ అంటే నాకు ఇష్టం ఉండదు అంటే నీకు చీకట్లో ఇష్టమా అయ్యో ఎవరో వచ్చినట్టు సార్ వెళ్ళి చూడండి వీడెవడండి పానకంలో పొడకలాగా ఎవరు ఇంకేం భయం లేదు ఫ్రెండ్స్ కాదు ఊరుకోమ్మా ఊరుకో పెద్దవాళ్ళు ఓటమి కొప్పుకోరు ఇలాగైనా గెలవాలని ప్రయత్నించారు కానీ ఇందులో కూడా వాళ్ళకి ఓటమి ఎదురైంది ఊరుకోమ్మా రవికి మరేం పర్వాలేదు గండం గడిచింది భార్య భర్త లేకపోయే తొలి రాత్రి ప్రాణం తీయడానికి ప్రయత్నించారు ఎవరో చచ్చా వాళ్ళ అసలు మనుషులేనా ఆ రాక్షసుడెవడో నాకు తెలుసు రేపు ఉదయం సరిగ్గా 10 గంటలకు శివాలయం దగ్గర జమీందారు కూతురు మెడలో తాళి కట్టి వీడు పెళ్లి చేసుకుంటాడు రేయ్ అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా రేయ్ అదే జరిగితే ఈ నా కొడుకు మెడకాయ మీద తలకాయ ఎగిరి ఊరు మధ్య పడి ఉంటుందిరా Thank you.
చెప్పేది ఏమిటంటే ఏదో ఒక పథకం పన్ని ఆ రాజన్న గారిని కటకటాల వెనక్కి పంపించాలి. ఏమని సెలవిచ్చాం మేము? జైల్లో పెట్టాలని సెలవిచ్చారండి. తమరు చెప్పింది బాగానే ఉంది కానీ జైలే మన సొంతం కాదు కదా, మన గిట్టని వాళ్ళని అందులో తోసేడానికి. అందుకే నీకు బుర్రందు కానీ అందులో బుద్ధి లేదంట. బుర్రంటూ ఉండాలి కానీ జైలు మందవుతుంది, జైలరు మనవాడవుతాడు. ఆ రాజన్న గారిని కొన్నాళ్ల పాటు జైల్లో రెస్ట్ తీసుకొనిస్తే బయట మనకి రెస్ట్ దొరుకుతుంది. ఇది పెద్దయ్య, ఎప్పుడు లేని మన ఊళ్ళో పోలీసులు వస్తున్నారా? ఈ బీడి మహత్యం నీకేం తెలుసు రాజు? ఇంత మంచివాడుగా మారిన తర్వాత కూడా ఇంకా ఈ బీడి నగలేవా? అమ్మమ్మమ్మ, ఈ బీడి లేకపోతే మనం క్షణం కూడా ఉండలేము. వాళ్ళు జువ్వ నగేస్తాయి. సరే, ఈ క్షణం నుంచి బీడీ తాగడం మానేయాలి. ఎందుకు? నా కోసం. నువ్వేం చెప్పావు విన్నాను కదా రాణి, ఈ ఒక్క విషయం మాత్రం నన్ను వదిలేసే. చూడు రాజు, బీడీ నీకు ముఖ్యం అనుకుంటే నన్ను మర్చిపో, లేదా నేను నీకు ముఖ్యం అనుకుంటే వెంటనే బీడీ తాగడం మానేయాలి. సరే, నేను కావాలో బీడీ కావాలో నువ్వే తెలుసుకో. మిస్టర్, నీ పేరేనా రాజు? నా పేరే రాజు, ఊరికందరికి రాజన్న. ఏమిటి విషయం? నువ్వు ఊరు పంచాయతీ దగ్గర రావాలి. ఇన్స్పెక్టర్ గారు నేను రమ్మంటున్నా. రాజు, ఏమిటిది? నువ్వేం భయపడకు రాణి, ఆ ఇన్స్పెక్టర్ టైం బాగునట్లేదు, అందుకే నన్ను పిలిచాడు. వెళ్ళి పరామర్శించి వస్తాను. రండి రండి రండి. నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, వాటి కారణంగా నిన్ను అరెస్ట్ చేయడానికి పిలిపించాం. ఇన్స్పెక్టర్ గారు, ఇతని మీద ఫిర్యాదులు ఏమిటి? అసలు అది ఇచ్చింది ఎవరు? ఒకటా రెండా సవాలు వచ్చున్నాయి. ఇన్స్పెక్టర్ గారు, అరెస్ట్ చేసి మారండి. ఆచారే, కుడి చెయ్యి. చూసారా చూసారా, మీ ఎదురుగానే ఎలా బెదిరిస్తున్నాడో నన్ను. ఇదే మాట మిమ్మల్ని అనడానికి ఎంతో సేపు పట్టదు. అమ్మో అమ్మో, ఇన్స్పెక్టర్ గారు మిమ్మల్ని ఎంత మాట్లాడారో చూసారా? ఇంకా విచారణ అక్కర్లేదు, అరెస్ట్ చేసి పట్టుకోండి. నీ మీద వచ్చిన ఫిర్యాదులు చాలా ఉన్నాయి. గోపన్న గారు కూతురు చేపట్టుకుని బలాత్కరించబోయావంట, మాధవరావు తోటలోకి వెళ్ళి దొంగతనం చేశావంట, రామరాజు గారి ఇంట్లోకి వెళ్ళి. ఆపండి ఇన్స్పెక్టర్ బాబు, గుళ్ళో మంత్రాలు చదివినట్లుగా ఫిర్యాదులు వరుసగా చదవడం కాదు. ఆ ఫిర్యాదు ఇచ్చే మనుషులతో ఒక్కసారి చెప్పించండి చూద్దాం. మీలో ఎవరయ్యా గోపన్న? గోపన్న ఎవరు? ఇప్పుడుదాకా ఇక్కడే ఉండి హడావిడిగా జారుకున్నాడండి. ఎక్కడిప్పుడు పోచేడు ఉంటాడు. ఆచారి, కుడి చెయ్యి. ఇన్స్పెక్టర్ బాబు, గోపన్న లేకపోతేనే ఆ రెండో ఫిర్యాదు ఇచ్చిన మనిషిని పిలవండి. అలాగే. తన తోటలో ఇతను దొంగతనం చేసినట్టు రిపోర్ట్ ఇచ్చిన మాధవరావు ఎవరయ్యా? ఎవరు? ఇదిగో ఇప్పటిదాకా ఇక్కడే. ఇదిగో ఇప్పుడు అక్కడ. ఏయ్, మీ మందు పేరు చెప్తే పారిపోతారే, అలా పారిపోతున్నాడు కదా. అమ్మో, ఏమిటయ్యా ఇదంతా? రిపోర్ట్లు ఇచ్చేసి విచారణ జరిపే వేళకు ఎవరు లేకుండా వెళ్ళిపోతున్నారు, ఏమిటిదంతా? అయ్యా, అన్నీ లేవనుకోండి, ఒక్క మునసబు గారి రిపోర్ట్ చాలు కదా. ఆయన మీద హత్యాప్రయత్నం చేశాడు, అందుకే ఇతను అరెస్ట్ చేయొచ్చు. ఏమయ్యా మునసబు, నీ మీద రాజన్ హత్యా ప్రయత్నం చేయబోయాడా? లేదు. అదేమిటయ్యా మునసబు అలా చెబుతున్నావు? నిజమేమిటో అదే చెబుతున్నాను. అమ్మో, నా కొంచెం కడుపులో నొప్పిగా ఉంది, నేను మంది వేసుకుంటాను. అయితే అబద్ధం రిపోర్ట్ ఇచ్చే చట్టం తాడుకోవాలని చూస్తున్నారా? ఇది నేరం అని చెప్పి మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఈసారి క్షమించి వదిలేస్తున్నారు, మరెప్పుడు ఇలాంటి పని చేయదు. ఏమిటో వ్యథాకర్మ, ఈ రోజు ఏమీ కలిసి రాలేదు. ఆ రాజన్న గారిని జైలుకి పంపిద్దామంటే కుదరలేదు. అవునండి, ఊరంతా అనుకుంటుంటే ఇంటింటి దగ్గర ఆగి మరీ విన్నాను. వాడు మాటకి ముందు ఆచారి కుడి చెయ్యి, ఆచారి కుడి చెయ్యి అని పదే పదే అన్నట్ట. ఏమై ఉంటుందో వాడి ఉద్దేశం. ఏమి ఏండదు, ఇదిగో నువ్వు అనవసరంగా నన్ను ఎక్కువగా పై పెట్టకు. అది కాదండి, ఊరంతా ఏమనుకుంటున్నారో తెలుసా? పోలీసుల్ని కూడా పిలిపించాడు, ఇక ఆచారి కుడి చేయికి పట్టిన గతే ఎడం చేయికి పడుతుంది, అది కూడా అతి త్వరలోనే అని రెండు మూడు కత్తుల్ని కూడా నూరుతున్నట్టండి. ముందే అపశకునం కూతలకు ఎగురు. అపశకునం మాటలు కాదండి, వాడు అసలే పాము లాంటివాడు. ఆ పైన రెండు చేతులు ఉన్నవాడు, రాత్రివేళ మీరు ఒక్కరూ పడుకుంటారు కదా, అప్పుడు ముందు కిటికీ చప్పుడు అవుతుంది, దాంట్లో నుంచి వాడు చూస్తాడన్నమాట. దేని వంక? ఎడం చేతి వంక.
తర్వాత మెల్లిగా తలుపు గొళ్ళెం ఊడుతుంది. తలుపులు మెల్లిగా తెరుచుకున్నాయి. మీరు మంచి నిద్రలో కుడి చేయి కూడా ఉందని సంబరపడుతూ కలలు కంటూ పడుకుని ఉంటారు. వాడు లోనకి అడుగు పెట్టాడు. పెద్ద మాంసం కోసే కత్తి చేతితో పట్టుకున్నాడు. లోపలికి వచ్చాడు. మంచం దగ్గరగా వస్తున్నాడు. దగ్గరగా వచ్చాడు. ఎడం చేతి మీద దుప్పటి తీశాడు. కత్తి పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. ఇంకా పైకెత్తాడు. తమరు మహత్తరమైన పథకం వేశారండి. కాకపోతే ఆఖరి క్షణంలో ఆ శేషయ్యగాడు వెధవకోత పూసి కథంతా అతను తిప్పేశాడు. ఆచార్య అయ్యా, సామ దాన భేద దండోపాయాల్లో ఈ రాజన్న గారి మీద ఉపయోగించాల్సింది దండోపాయమేనయ్యా, సందేహం లేదు. మేమేమని సెలవిచ్చాం? దండోపాయమేనని సెలవిచ్చారే. కాకపోతే మన ఊళ్ళో వాడి జోలికి వెళ్ళిన మగాడెవరున్నాడండి? ఆ చెయ్యి కూడా ఉంటే తమరే వెళ్ళుండేవారేమో. కానీ పాపం, నువ్వు నోరు మూసుకోపోతే ఈ ఉన్న ఒక్క చెత్తని నిన్ను పాయించేగ. మా ఊరొచ్చి మా మనుషుల మీదే చేయి చేసుకుంటే చూస్తూ ఊరికే దద్దమ్మ కదరా ఈ రాజన్న. ఓహో, నువ్వేనట రాజన్న, నిన్ను కథం చేయడానికే వచ్చాను రా. అలాగేరా, ఎవరిని ఎవరు కథం చేస్తారో ఇప్పుడే తెలుసుకుందాం. రాయ్, తున్న పోతల కండలు పెంచడం కదరా, గుండె బలం కూడా కావాలి.
తెలుగు క్షేమంగా ఉండాలి. కాకపోతే ఓ విషయం, 15 ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో ఇంగ్లీష్ డాక్టర్ ఉండేవాడు. ఉండి ఉండి అతను రోజున ఉండడం మానేశాడు. ఎందుకో తెలుసా? తెలుసు. ఎవరో అతన్ని పొడిచి చంపేశారు. నీకు తెలుసా? సరే, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఇంకో కూర డాక్టర్ వచ్చాడు, వాడు ఇంగ్లీష్ డాక్టరే. రెచ్చిపోయి ప్రజలకు వైద్యం చేయాలని చూశాడు. ఒక రోజున తెల్లవారుసామున వాడి శవం అదిగో ఆ చెట్టుకు వేలాడుతుంది. అబ్బా, ఇప్పటికీ అక్కడ చూస్తే శవం వేలాడుతున్నట్టే కనిపిస్తుందమ్మా. అయితే అటు కేసు చూడడం మానేయండి, ఏ గొడవ ఉండదు. సరే, నా గొడవ అలా ఉంచు, నువ్వు మాత్రం క్షేమంగా ఉండాలి. ఆ కుర డాక్టర్ పెళ్లి కాకుండా కోరికలు తీరకుండా చచ్చాడు. ఇప్పుడు మన్మథ పిసిచే ఊళ్ళో తిరుగుతున్నాడు. కన్నెపిల్ల కనిపిస్తే చాలు, అమాంతం ఎత్తుకుపోయి వాడి కోరికలు తీర్చుకుని పీల్చి పిప్పి చేసి చంపేస్తాడు. ఇదంతా నీ క్షేమం కోసమే చెబుతున్నాను. కనుక నువ్వు వెంటనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోవడం చాలా మంచిది. నా సంగతి ఎలా ఉంచండి? ఇప్పుడేమన్నారు, మన్మథ రూపంలో వస్తాడా? ఎలా వస్తాడండి? ఎలా వస్తాడా? స్కోటర్ మీద వస్తాడు. ఏదో ఒక రోజున హఠాత్తుగా నీ మనసులో ఉన్న మొనగాడు రూపంలో వచ్చి నేను లాక్కుపోతాడు. ఆ తర్వాత అంతే సంగతులు, మరి వస్తా. నాగమల్లి పూలాగా ఉన్నావే, నాజీ కొలిచేసి
మరేం లేదండి, గతంలో మీకు ఆ డాక్టర్మ్మ సంగతి చెబితే ఆడపిల్ల కదా మెల్లగా సాగనంపుదామన్నారు. తర్వాత తమరు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు అది పాతేసిన మైలురాయిలా ఉండిపోయింది. దాని పరపతి పెరిగిపోతుంది. దాని పరపతి పెరిగి నీ పరపతి తరిగిపోతుందని ఏడిపే తప్ప ఆ రాజన్న గారి చేతుల్లో నా పరువు మర్యాద మంట కలిసిపోతున్నాయన్న ఆలోచన నీకు లేదు? ఉందండి, ఆలోచన ఉంది. ఆ ఆలోచన ప్రకారం ముందడుగు వేస్తే అటు డాక్టర్మ్మ రోగం కుదురుతుంది, ఇటు రాజన్న గారి శరీరం వదిలిపోతుంది. ఏమిటయ్యా నువ్వు చెప్పే మహత్తరమైన ఆలోచన? చెప్తాను. మన ఊళ్ళో ఆడపిల్లని ఎవరైనా పాడు చేస్తే చచ్చినట్టు వాడే పెళ్లి చేసుకు తీరాలి అని ఆచారం ఉంది కదా. ఇప్పుడు మీరు ఆ డాక్టర్మ్మని పాడు చేశారు అనుకోండి, అనుకోండి తప్పనిసరిగా మీరు పెళ్లి చేసుకోవాలి. అవునా? అవుననుకో. అయితే నేను చెప్పేది వినండి. పెళ్ళయ్యాక ఆ పిల్ల వైద్యం మానేసి ఇంట్లోనే పడుంటుంది కనుక నాకు పోటీ ఉండదు. ఇహ ఇప్పటిదాకా దాన్ని ప్రేమించేస్తూ గంతులేస్తున్న రాజన్న గారు మతిపోయి పిచ్చాడవుతాడు కనుక మీకు వాడి గొడవ ఉండదు. ఏమంటారు? బాగానే ఉంటుందయ్యా. అయినా మేము పెళ్లి చేసుకున్న ధర్మపత్ని ఉండగా మళ్ళీ పెళ్లి బాగుండదయ్యా. అయ్యా ఇప్పటికే తమరు చాలా పొరపాటు చేశారు. చేశారు. తమరి తాతగారికి 6 భార్యలు, తమరి తండ్రి గారికి 4. ఇక మీకు ఆ గౌరవం దక్కలేదని నాకు బాధగా ఉందండి. కానీ ధర్మపత్ని ఉండగా. అయ్యా మీకు ధర్మపత్ని ఒకరైనా మరో అధర్మపత్ని ఉండొచ్చు కదా. అలాగే అనుకో. కానీ ఆ పిల్లని ఎలా తీసుకురావాలా అని మేము అడుగుతున్నాం. అయ్యా తమరు అడుగుతున్న విషయాన్ని నాకు వదిలేమని నేను తెలివిస్తున్నాను. ముందు 500 దగ్గర ఉంచండి, మరి పూర్తి అయ్యాక మరో 1,000 ఇస్తాను. మీరు ఎలాగైనా సరే ఆ డాక్టర్మ్మని పోలీసులో మూట కట్టి బియ్యం వెలిగి తెచ్చేయాలి. మేము మీ ఊరోళ్ళం కాదు కదండి, ఆ డాక్టర్మ్మ ఎలా ఉంటుందో తెలీదే. ఆసుపత్రికి వెళ్ళి చూస్తే చెవిలో స్టెతస్కోప్ అనే మెషిన్ పెట్టుకుని తెల్లటి కోటేసి ఉంటుంది. ఆమె తెచ్చేయండి సరిపోతుంది. అలాగే బాబు. జాగ్రత్త రోయ్, ఈ విషయం పురుకు కూడా తెలియకూడదు. అలాగేనండి. పాపా ఊపిరి గట్టిగా పిలిచొద్దులు, వెనక్కి తిరుగు, మళ్ళీ గట్టిగా పిలిచొద్దులు. డాక్టర్మ్మా చెవిలో పెట్టుకున్న పావులెట్ మిషన్ పేరు ఏటమ్మా? దాన్ని స్టెతస్కోప్ అంటారు. ఏం కోపు? స్టెతస్కోపా? కాదు స్టెతస్కోప్. దాంతో పరీక్షిస్తే జ్వరం గురించి తెలుస్తుంది. పాప లోపలికి నడు. నేను పాపను పరీక్షించాలి, మీరు రాకూడదు, ఇక్కడే కూర్చోండి. ఇది చెవిలో పెట్టుకుంటే జ్వరం గురించి తెలుస్తుందా? ఇట్టాటి మిషన్లు ఉన్నాయి గనకే ఇంగ్లీషులు వైద్యం మంచిదంటారు. మా ఆయన దగ్గర ఉన్నాయి కలవాలు పత్రాలును. చెవిలేసుకుని ఈ కోట్ వేసుకుంటే అర్థంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మలాగే ఉంటాను. ఇప్పుడు అర్థంగా నేను ఇంగ్లీష్ డాక్టర్ అమ్మనే. ఎవర్రా మీరు? అదేమిటి రట్టా చూస్తారు? చేతిలో గోన్స్ వచ్చేట్రా. మొత్తానికి జామ పండును మూటగట్టి తీసుకొచ్చామన్నమాట మా కోసం. మేమేమని సెలవిచ్చాం? మూటగట్టి తీసుకొచ్చారని సెలవిచ్చారండి. కానీ అయ్యా ఇది మామూలు మూట కాదండి, ముత్తుల మూట. ఇక మీరు ఈ జామ పండును కొరికేసే కార్యక్రమం మొదలెట్టచ్చు. మొదలెట్టండి అయ్యా. ఆయన మొదలెడతారు కానీ ఇక్కడ కూడా నువ్వు ఎందుకురా? ఆ గొడుగుతుంది ఆయన చుట్టూ తిప్పుకోవడం చూస్తే ఆయనకి మతిపోయింది ఏమనిపిస్తుంది నాకు. ఎంతకీ ఎవరికి తెలియకుండా తింపించావా మూటని? అయ్యా పంపింది పరాయి ఊరు రౌడీల్ని, 3 తెలియకుండా ముచ్చటగా మూట కట్టి తీసుకొచ్చారు. ఇక మా మాధవ్ గారు ఊళ్ళో జనాన్ని పోగేసుకుని ఇక్కడికే తెచ్చేస్తున్నాడు. అయ్యా ఇక మీరు ఈ మూట విప్పించాలి రాకపోతే చూడండి. మాటలు సాధించి మూట విప్పబోయే ముందు అయ్యా మేమేమని సెలవిచ్చాం? ప్రభువులు చాలా తొందరలో ఉన్నారన్నట్టుగా సెలవిచ్చారు. దుర్గా నువ్వా? అవును నేను. నువ్వు కట్టుకున్న భార్యని నన్ను పట్టి తీసుకొచ్చి పరాయి వాడు తప్పించాలనుకున్నావు. అన్యం పొందంటే నేను అడాత్రామని ఈ పశువుకిచ్చి బలి చేయాలనుకున్నావు. కానీ ఆ భగవంతుడు నీకు బుద్ధి చెప్పడానికి నీ పిల్లలను నన్ను ఇక్కడ తీసుకొచ్చేటట్టు చేశాడు. రా పాడు చేయమను, రా పాడు చేయమను. లోపల ఏ మగడు ఏ నాడంటే ఈ విధంగా నీ పిల్లల్ని పాడు చేయమను. రా చూడండి జమీందారు బాబుని, ఆ మనిషిని చూస్తేనే తెలుస్తోంది లోపలున్నారు అని భోజనం చేస్తారని. ఆడదాన్ని చూద్దరు గాని రండి రండి. Thank you.
గారు మిమ్మల్ని మా గురువు గారు గురుగారు వరికి ఇంత దారుణాన్ని కొడుగెడతారా మొహం చూస్తేనే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి ఆచార్య ఆఖరికి పెళ్ళాన్ని తార్చే స్థితికి దిగజారావా కట్టుకున్న పెళ్ళాన్ని వేరే వాడికి అప్ప చెప్తావా దరిద్రుడా ఆచారి ఇప్పటి వరకు నువ్వు వైద్యుడవని నీ దగ్గర ఏదో నేర్చుకున్నావని సేవలు చేశావు నువ్వు ఇలాంటి పనులు కూడా చేస్తావని తెలిసింది ఈ విద్యలు నాకొద్దు బాబు పని చేసావు దుర్గా దుర్గా నేను నేను తప్పుదారి తొక్కినందుకు నాకు తగిన శిక్ష విధించావా దుర్గా 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 మంచినండి నేను సెలవిచ్చింది వినిపించలేదా మాట్లాడకుండా అలా రాతి బొమ్మలా కూర్చున్నా ఏమిటని మేము అడుగుతున్నాం బ్రతుకున్నా ఏమిటి అని అడిగింది ఇంకా జరిగిన తర్వాత కూడా ఇంకా బ్రతుకున్నా ఏమిటి అని అడిగింది ఏమిటి ఏమిటం అనేది ఏమిటో మీకు తెలీదా అది ఊరేసుకుని సచ్చింది మాకేం సంబంధం ఆమె కావలేదండి మీ వల్ల మీ కారణంగానే తట్టిపోయింది లక్ష్మి అవును మీరే చంపారు ఆ ఎదురు నిలబడి మమ్మల్ని ఎదిరించడానికి ఎంత ధైర్యం నీకు ఆ రోజు నా బిడ్డను ఒక భికారి కట్టబెట్టి ఘోరమైన నేరం చేశాను అప్పుడు అప్పుడే నేను క్షమించడం మేము చేసిన తప్పు తప్పు మీది కాదండి నాది ఆ రోజు మిమ్మల్ని ప్రతిహించుకోవడం కోసం తప్పు నేను చేశాను ఈ రోజు ఒక ఆడదాన్ని బ్రతుకూల్చుని మిమ్మల్ని ఎందుకు కాపాడానా నేను సిగ్గుపడుతున్నాను నా మాంగల్యం పోయినా పర్వాలేదు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు మానవత్వానికి అర్థం తెలియని ఒక జంతువుతో మాట్లాడుతున్నాను మీ ముందు నిలబడడానికి నాకు అసహ్యంగా ఉంది మేం చెయ్యాలనుకున్న పనికి రావాల్సిన చోటు ఇదే కనుక ఇక్కడికి వచ్చాం అంటే ఏమిటి ఉద్దేశం డాక్టర్ అమ్మ రోగుల్ని బాగు చేయడానికి ఇవ్వరొచ్చావు కానీ మా పరువు ప్రతిష్టల్ని పాడు చేశావు నీ కారణంగా ఆ రాజాగాడు కూడా గాలికి తోడని నిప్పులాగా మండిపడుతున్నాడు అందువల్ల మాకేం బాధ లేదు కానీ మా ఒక్కగానొక్క కూతుర్ని బికారికిచ్చి పెళ్లి చేసి మా కుటుంబ గౌరవం నవ్వులు పాలు చేశాడు అదే అదే మా బాధ మేము నడిచి వెళ్లే దారిలో ఎదురు దెబ్బ తగిలిన ఏ రాయినైనా తీసిపారేయడం ఏ ముళ్ళునైనా నేల రాసి పారేయడం మాకు అలవాటు నువ్వా మా నాన్న చెప్పిన హంతకుడివి ఏమిటి నువ్వు మాట్లాడి అసలు ఎవరు నువ్వు నేనెవర్నా 15 ఏళ్ల క్రితం నువ్వు చెప్పిన పాప పని చేయనందుకు ఒక దేవుళ్ళంటి డాక్టర్ని హత్య చేశావే ఆ డాక్టర్ గారి కూతుర్ని నీ చేతి మీద ముద్ర చూసిన దాన్ని నీ చేత పడకుండా తప్పించుకున్నదాన్ని నీకేమిటా ఒక్కసారి గతంలోకి చూస్తే అర్థమవుతుంది మా నాన్నని చంపడానికి ముందు రోజు మా ఇంటికి వచ్చావు నీ శత్రువైన మనిషికి పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపాలని మా నాన్నని అడిగావు డబ్బాస్ చూపించావు మాటలతో బెదిరించావు కానీ మా నాన్న నీకు లొంగలేదు పైగా నీ దుర్మార్గం బయటపెడతానన్నాడు అందుకనే ఆ రాత్రి వచ్చి మా నాన్నని హత్య చేశావు మళ్ళీ ఈ ఊరొచ్చింది ఎందుకో తెలుసా ఏదో ఒక రోజు హంతకుడు ఎవరో తెలుసుకుందామని తెలుసుకున్నందుకు చాలా సంతోషం నీకు నా అభినందన కానీ తెలుసుకుని ఏం చేస్తావు నీ క్షణంలోనే బయటికెళ్ళి
నువ్వు ఎంతో మంది ప్రాణాలు తీసిన హంతకుడు అని అందరితోనూ చెప్పి నీ ఆట కట్టించగలను. నేను హంతకుడు అన్న విషయం ఈ క్షణం వరకు ఎవరికి తెలియదు. అది తెలిసిన నీ ప్రాణం తీసి శాశ్వతంగా నీ నోరు ముయిస్తే రహస్యం రహస్యంగానే ఉండిపోతుంది. నేను పెద్ద మనిషిగానే మిగిలిపోతా. రాజు, వీడెవరో తెలుసా? నీ తండ్రిని నా తండ్రిని ఆనాడు దారుణంగా చంపిన హత్తకుడు. నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజు, నీ నిజం నాకు తెలిసిందని నన్ను ఇప్పుడు హత్య చేయాలని ప్రయత్నిస్తున్నాడు. రాజు, ఈ దుర్మార్గుడు తప్పించుకోకూడదు. నేనంత చేయాలి. ఇంతకాలం నీకోసం ఎదురు చూస్తున్నాను రా, నీ ప్రాణాలు తీసి ఈ గ్రామానికి విముక్తి కలిగిస్తాను. ఆచార్య, అవును ఆచార్య జమిందా, కానీ ఇదివరకు నీ మాటలు విని నువ్వు చెప్పిన పాపాలు చేసే దౌర్భాగ్యుడైన ఆచార్య మాత్రం కాదు, నేను మారిపోయి మనిషిని కరెక్ట్ నేను బతకనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. ఆచార్య, మంచిపోయి మాట్లాడుతున్నావా? మేమేం సెలవిస్తున్నావో అర్థమవుతుందా? నువ్వు ఏమని సెలవిచ్చినా వినే రోజులు పోయే జమీందార్. గతంలో రాజన్న నా చేయి కాకుండా నా మెండలకే చుట్టే నీ పాపాల్లో పాలు పంచుకునే కర్మ నాకు పట్టేది కాదు. బహుశా ఆ రోజు నన్ను చంపకుండా వదిలేసింది, ఈ రోజు నిన్ను చంపాలి. ఘోరం కాదమ్మా, నేను చేసే తప్పులకి శిక్ష. పావు నీడలో బతికే మనిషికి, పాపాత్ముడి నీడలో బతికే మనిషికి ఏదో ఒక రోజున కాటు తప్పదు. ఆ జమీందారు నన్ను పొడిచాడు. చూడు బాబు, ఆ దుర్మార్గుడు తప్పించుకుపోవడానికి వీల్లేదు. ఆ జమీందారు వాడు పాత బంగళకే వెళ్ళాడు. వెంటనే వెళ్ళి వాడు ఆట కట్టించు. వెళ్ళి వారి సంగతి చూడు. ఆచార్య గారికి ఏ ప్రమాదం రాకుండా నేను చూసుకుంటాను.
రాజు, వద్దు, నన్ను చంపరాజు, వద్దు, నన్ను చంపరాజు, రాజు, 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 రాజన్న, రాజన్న, మా తప్పులు మన్నించి మమ్మల్ని క్షమించు. మా మెడకాయ మీద తలకాయలు నేల రాల్చుద్దు రాజన్న. రే, ఇన్నాళ్ళు మీ అందరి చేత ఆడించింది, మీ చేత పాపాలు చేయించింది, మిమ్మల్ని రాక్షసులుగా మార్చింది ఆ జమీందారు గాడే అని నాకు తెలుసురా. ఆడికి జరగాల్సిన శాస్త్రం జరిగింది. ఇక నుంచైనా మీరు మంచివాళ్ళుగా మనుషులుగానైనా బతకడం నేర్చుకోండి, లేదా ఆడికి జరిగిన శాస్తే మీకు జరుగుతుంది. రాజన్న చేసిన నేరానికి చట్టం అతనికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. శిక్ష అనుభవించిన తర్వాత రాజన్న జైలు నుంచి విడుదలయ్యాడు. చిన్ననాటి స్నేహం కలబోసెనే